హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కిడ్స్కి సంబంధించిన వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు సాధారణంగా ఆడుకుంటూనే కానివ్వండి, లేకపోతే సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్లో మనం వాకర్లో వేస్తూ ఉంటాము. సో అప్పుడు కూడా పిల్లలు గబుక్కుని పడిపోతూ ఉంటారు కిందకి. అలా పడిపోయినప్పుడు ఆ తల మీద బొప్పి అనేది కడుతుంది కదండి, అంటే చిన్న బమ్లాగా స్వెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ ప్లేస్లో. సో ఇలా వచ్చినప్పుడు ఏం టెన్షన్ పడకుండా వెంటనే బేబీని తీసుకొని జస్ట్ ఒక ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. లేదంటే ఏదైనా డీప్ ఫ్రీజ్లో పెట్టిన ఏదైనా చల్ల వస్తువునైనా తీసుకొని ఒక క్లాత్లో ఐస్ క్యూబ్ని అయితే నేను ఎలాగ వేయొచ్చు అనేది చూపిస్తున్నాను. జస్ట్ ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని మెత్తటి క్లాత్ ఒకటి తీసుకోండి. సో దాన్ని తీసుకొని ఆ బేబీకి అక్కడ ఎక్కడైతే దెబ్బ తగిలి గడ్డలాగా అనిపిస్తూ ఉందో అక్కడ కొంచెం మెల్లగా పెడుతూ ఉండండి, వెంటనే క్యూర్ అవుతుంది, ఆ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుందన్నమాట. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. కొంచెం చిన్న దెబ్బ అయితే బ్లడ్ రానంత వరకు నో ప్రాబ్లం అండి. సో జస్ట్ ఇలాగ ఒక హాఫ్ సెకండ్ ఊరక అలా పెడుతూ తీస్తూ ఉన్నట్లయితే ఆ బొమ్మ అనేది కొంచెం సేపటికి మామూలు అయిపోతుంది. ఆ ప్లేస్లో గాయం అది ఏమీ లేకుంటే పర్వాలేదు, కొంచెం నొప్పి కూడా క్యూర్ అవుతుంది. బేబీ విక్స్ ఉంటుంది కదా, ఆ తర్వాత కొంచెం ఆ బేబీ విక్స్ని అక్కడ అప్లై చేసినా కానీ నొప్పి అనేది తగ్గుతుంది. మీరు ఎప్పుడు టెన్షన్ పడాలంటే బేబీ కింద పడిన తర్వాత బేబీ వామిటింగ్ చేసుకున్నా, లేదు అంటే సృహ కోల్పోయినా, ఫీవర్ అనేది ఎక్కువగా అనిపించినా కానీ, ఏడుస్తూనే ఉన్నా కానీ వెంటనే మీరు డాక్టర్ని విజిట్ చేయాలి. ఎందుకంటే మరి తలకి తగిలింది కాబట్టి బ్రెయిన్లో ఏమన్నా క్లాట్ కానీ, బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. వామిటింగ్ సవనంత వరకు నో ప్రాబ్లం. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.